ప్రధాని నరేంద్ర మోడీపై ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలు ఉపసంహరించుకుని వెంటనే క్షమాపణలు చెప్పాలని నినాదాలు చేస్తూ రోడ్డుపై బయటాయించిన బీజేపీ నాయకులు మరియు బీజేపీ జిల్లా అధ్యక్షుడు యాప సీతయ్య ఆధ్వర్యంలో రాస్తారోకో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బి రాఘవులు, సత్యనారాయణ, సిరికొండ సంపత్, రాధాబాయి తదితరులు పాల్గొన్నారు. కాక మొన్న కరీంనగర్ లో జరిగినటువంటి రైతు సదస్సు అని పేరు చెప్పి కేసీఆర్ గారు తన ముఖ్యమంత్రి పదవిని దిగజార్చుకొని మన భారత ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారి మీద అనలేని మాటలు కించపరుస్తూ అసభ్యకరంగా విలువలు లేని విధంగా ఒక రాష్ట్రాన్ని పరిపాలించేటువంటి ముఖ్యమంత్రి ఈ రకంగా మాట్లాడితే రేపు ఈ రాష్ట్రం ఎటుపోతుంది, తెలంగాణ రాష్ట్రం అని ప్రశ్నిస్తున్నాం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలంతా. ఇది నీ ముఖ్యమంత్రి పదవి మచ్చదేదా? ఈ రకంగా మాట్లాడుతూ పోతే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఇది గడి రాజకీయమా, దొర రాజకీయమా? నిజంగా నీ దొర పెత్తానని చూపించుకుంటున్నావు? వేల మంది, వందల మంది తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించి తెలంగాణ రావడానికి భారతీయ జనతా పార్టీ పార్లమెంటులో లోపల కానీ బయట కానీ సంపూర్ణ మద్దతు ఇచ్చి తెలంగాణ తెస్తే మొట్టమొదటి ముఖ్యమంత్రిగా నువ్వు అయ్యి ఈనాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని విమర్శించే స్థాయికి వెతికినవంటే అసలు నువ్వు మతి మర్చిపోయి మాట్లాడినవా, మందు తాగి మాట్లాడినవా అని ప్రశ్నిస్తున్నాం. ఈ రకంగా నువ్వు కేసీఆర్ గారు ఈ రకంగా మాట్లాడుతూ ఈ తెలంగాణ రాష్ట్ర పరిపాలన ఎటు తీసుకుపోదన్నా అనుకుంటున్నావు? కాశ్మీర్ లెక్క అగ్ని గుండం చేద్దాం అనుకుంటున్నావా? పాకిస్తాన్కి అమ్మేద్దాం అనుకుంటున్నావా? ఈ రకంగా మాట్లాడితే ఏ ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్త క్షమించడు, సహించడు. ఇది గమనించుకోవాల్సిన అవసరం కేసీఆర్కి ఎంతనే ఉందని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరం హెచ్చరిస్తున్నాం. ఈ రకంగా మాట్లాడి ఏం చేసినవయ్యా? నువ్వు రైతులకు చేసింది ఏమున్నది? ఈ రోజు వరకు కూడా ఏ ఒక్క రైతుకి పూర్తి స్థాయిగా నువ్వు సబ్సిడీ అన్నావే, ఎక్కడిచ్చావు, ఎక్కడ రుణమాఫీ చేశావు? వాయిదాల ప్రకారం పెడుతూ నీ టైం అయిపోయింది, నువ్వు దిగిపోయే టైం ఆసన్నమైంది, అయినా కూడా రుణమాఫీలు కాలే. చక్కటి బ్రతకం పెట్టి వసల భీమను పట్టించుకోలేదు, ఇలా నోరు పారేసుకుంటున్నావు. అయ్యా కేసీఆర్ గారు గుర్తుంచుకోండి, నువ్వు ఏదైతే నరేంద్ర మోడీ గారిని చెక్కిన రైతంగా మీరు తిట్టారో అవి వాపస్ తీసుకొని విడలా. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా నీ కారు పంపు చార్జ్ చేయడానికి ప్రతి ఒక్కరు కక్కరం కట్టుకుంటారని కూడా ఈ సందర్భంగా తెలియజేయక తప్పదు. కేసీఆర్ గారికి హెచ్చరిస్తున్నాం. భారతదేశం మొత్తం కూడా భారతీయ జనతా పార్టీ ఉన్నదే, ఇందులో అందులోనే నువ్వు తెలంగాణ ఉన్నదే, ఇది మర్చిపోయి మాట్లాడుతున్నావు. కేసీఆర్ గారు మీరు ఈ దిగజారుడు మాటలు మాట్లాడి ముఖ్యమంత్రి పదవికి మచ్చదేకని కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. గాలి మాటలు, గాలి మనసు తీరి ఈ రకంగా మాట్లాడితే నువ్వు అసలు ముఖ్యమంత్రివేనా అని ప్రశ్నిస్తున్నాం. కనుక ఏదైతే నీ వంటెత్తి పోకడతోటి రావలసిన కేంద్ర నిధులన్నీ ఎటు పెట్టావయ్యా? 2 లక్షల ఇండ్లు నిధులు ఇస్తే సెంట్రల్ గవర్నమెంట్ 98,000 ఫస్ట్ విడుదల ఇచ్చింది ఇల్లు. ఎక్కడ ఈ మానుకోట నియోజకవర్గం, మానుకోట జిల్లాలో, తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క ఇల్లు కట్టి ఏ ఒక్క పేదవాడికి అప్పచెప్పావయ్యా? ఆవాస్ని అడ్రస్ లేకుండా చేశావు, ఫసల బీమాని రైతుకు కట్టుకోకుండా చేస్తున్నావు, నిర్లక్ష్యం చేశావు. అంత చక్కని పథకం వచ్చిన 6 నెలలకే ఫసల బీమా పెడితే నువ్వు దాన్ని ఉపయోగించుకోలేక అన్వీటిగా నువ్వుండి ఒక పక్క నరేంద్ర మోడీ గారిని తిడుతున్నావంటే నీ యొక్క దొర అహంకారం నిజంగా ఇక్కడ చూపించుకున్న వాడి అయినావు. కనుక ఇదంతా కూడా తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. కేసీఆర్ గారు మీరు ఆలోచించండి, రాబోయే రోజుల్లో నీ పతనం ఖాయం. ఏదైతే నరేంద్ర మోడీ గారిని తిట్టారో అదే పద జాలాలతో నీ పతనంకి ఆరంభం ఇది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్త
మీ ముదురు పోసుకోక తప్పదు. ఇది 54.5 కోట్ల ప్రజలు కూడా గమనిస్తున్నారు. రాబోయే 2019లో మీ శాసనం గోరిగడతలని కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. జై హింద్, జై నరేంద్ర మోడీ.